हाई फ्रेंड्स नेन मी एक्टर नानी अंदर एला उन्नारु बागुन्नारा बागुन्नारनि अनुकुंटुन्नानु सो मोत्तानिकि ई वीडियो नेनु ई वीडियोलो नेनु एं चेप्पबोतुन्नानु अंटे चाला मंदि ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం గురించి నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ ప్రాబ్లం కి తగిన ఒక రెండు సొల్యూషన్స్, ఎలాంటి కెమికల్స్, ఎలాంటి క్రీమ్స్ ఆర్ ఎలాంటి హోమ్ రెమెడీస్ కాదు, మన డైలీ హ్యాబిట్స్ లో మనం డైలీగా అంటే రోజు చేసే పనులలో ఒక రెండు పనులు అన్నమాట. సో అవి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు ఆ పనులు ఏంటి, అసలు నేను ఏం చెప్పబోతున్నాను, ఏంటి టీనేజర్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారా. సో ఆ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి టీనేజ్ రాగానే పింపుల్స్ వస్తాయండి, విపరీతంగా వస్తాయి పింపుల్స్. అండ్ కొంతమందికి టీనేజ్ దాటిపోయినా అంటే 20 ఇయర్స్ దాటినా కూడా, మాక్సిమం టీనేజ్ అంటే 15 to 20, సో 20 ఇయర్స్ దాటినా, 25 ఇయర్స్ ఉన్నా, 30 ఇయర్స్ ఉన్నా చాలా మందికి పింపుల్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ ఉంటాయి, అట్లాగే ఉండిపోతాయి పింపుల్స్ వచ్చి. సో వీటన్నిటికీ నేను ఒక రెండు సొల్యూషన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ పింపుల్స్కి చెప్తాను, తర్వాత స్కిన్ గ్లోయింగ్కి కూడా చెప్తాను ఈ వీడియోలో. స్కిన్ గ్లోయింగ్ చేయాలి రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఫస్ట్ పింపుల్స్ గురించి చెప్పాలంటే రెండే పనులు కరెక్ట్గా చేశామంటే అసలు మనకి పింపుల్స్ అనేవి రానే రావు. అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అండి. మనం డ్రింకింగ్ వాటర్, మనం తాగే నీరుని సమృద్ధిగా తాగాలి. మన బాడీకి ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అనేది సమృద్ధిగా ఉంటుందో మన బాడీలో ఉండేటువంటి హీట్ని రెడ్యూస్ చేస్తుంది. సో హీట్, మన బాడీలో ఉండే హీట్ తగ్గినప్పుడు మనకి ఎలాంటి పింపుల్స్ కానీ, ఎలాంటి కొంతమందికి వేడి గుళ్ళలు, సెగ్గడ్డలు అంటారు కదా, అవి కూడా రావు, అవి కూడా రాకుండా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే పింపుల్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు, ఎక్కువగానే కాదు ఒకటి రెండు వచ్చినా సరే, పింపుల్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే డైలీ వాటర్ తాగాలి. ఎప్పుడైతే మన బాడీకి ఒక రోజుకి సరిపడా నీరు అందదో అప్పుడు ఆటోమేటిక్గా లేనిపోని రోగాలు వస్తాయి, ఇట్లాంటి పింపుల్స్ వస్తాయి, ఇంకా స్కిన్ డిసీజెస్ చాలానే వస్తాయి. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నాకైతే ఇప్పుడు నాకు దాదాపు నియర్లీ 26 ఇయర్స్, ఇయర్లో 26 వస్తాయి ఇయర్స్, బట్ నేను అలా కనిపించను, అది గాడ్స్ గిఫ్ట్. కాకపోతే నేను ఎందుకు నా ఏజ్ చెప్తున్నానంటే, నాకు లాస్ట్ ఇయర్ వరకు కూడా, లాస్ట్ ఇయరే నేను ఈ విషయం తెలుసుకున్నా ఎక్కువగా వాటర్ తాగాలని. మీకు కావాలంటే ఆల్రెడీ ఇప్పుడు థంబ్నైల్లో మీరు చూసే ఉంటారు నా ప్రీవియస్ ఫోటో, అసలు మొత్తం ఇక్కడంతా పింపుల్సే. ఆ పింపుల్స్ ఒకటి వస్తే మళ్ళీ అవి తగ్గిపోయిన తర్వాత డార్క్ స్పాట్స్ కూడా అలాగే ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన మెయిన్ పని ఏంటి అని అంటే వాటర్ తీసుకోవడం. వాటర్ తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. వాటర్ తాగడం వల్ల ఎక్కువగా మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. మన థ్రోట్ ఉంటుంది కదా, ఈ థ్రోట్ నుంచి కింద స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వరకు కూడా మొత్తం పేగులంతా కూడా క్లీన్ చేస్తుంది. ఇంకా మీరు ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ కనుక తాగారంటే, వామ్ వాటర్ అంటే వేడి నీళ్ళు తాగడం కనుక అలవాటు చేసుకున్నారంటే ఎర్లీ మార్నింగ్ లేయగానే ఇంకా మంచిది, చాలా మంచిది. ఫ్రీ మోషన్ అవుతుంది అండ్ మన పేగులు కానీ థ్రోట్ కానీ కంప్లీట్గా క్లీన్ అవుతుంది. అండ్ అలాగే వేడి నీళ్ళు తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్స్ కొంతమందికి వస్తాయి. ఇప్పుడు చల్లకాలం, కోల్డ్ క్లైమేట్ వచ్చేసింది, చాలామందికి దగ్గు, జలుబు, గొంతు నొప్పులు రావడం. అండ్ కొంతమందికి ఏంటంటే వేరే వేరే ప్రాంతాలకి ఎక్కువగా తిరిగే వాళ్ళు, అంటే క్యాంప్స్ కట్లా వెళ్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి షూటింగ్స్కి వెళ్తూ ఉంటాం. ఆ షూటింగ్స్కి రకరకాల లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలటువంటి వాటర్ తాగుతుంటాం. అలా తాగినప్పుడు ఏంటంటే థ్రాట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, థ్రాట్ పెయిన్ వస్తుంది. నాకైతే థ్రాట్ పెయిన్ వచ్చింది రే, నాకు వాటర్ చేంజ్ అయ్యాయంటే థ్రాట్ పెయిన్ వస్తుంది. సో ఇలాంటి సమస్యలు కూడా మెయిన్ అండ్ ఇప్పుడు ఇంకొకటి మెయిన్ ఏంటంటే కరోనా. ఈ కరోనా నుంచి తప్పించుకోవడానికి కూడా మనం మెయిన్గా చేయాల్సింది అంటే హాట్ వాటర్. సో హాట్ వాటర్ ఏ రకంగా చూసుకున్నా వేడినీళ్ళు తాగడం చాలా అంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి. అండ్ ముఖ్యంగా పింపుల్స్ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వేడినీళ్ళు అయినా నో ప్రాబ్లం, చల్లార్చుకొని మరి తాగొచ్చు. రోజులో కనీసం నాకు తెలిసినంతలో ఒక 5 లీటర్స్ వాటర్ అయినా తాగాలి. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మినిమం 5 లీటర్స్ అన్న మన 5 to 6 లీటర్స్ వరకు బాడీకి వాటర్ అందాలి, ఎవ్రీడే తాగాలి అని. సో అట్లీస్ట్ 5 to 6 లీటర్స్ కాకపోయినా 3 to 4 లీటర్స్ అయినా మనం మామూలుగా సహజంగా తినేటప్పుడు తాగుతాం నీళ్లు. కొంతమందికి అయితే అసలు ఇష్టం కూడా ఉండదు నీళ్లు తాగడం, అంటే ఏదో పెద్ద బలవంతంగా ఏదో అన్నట్టుగా అనుకుంటారు. బట్ వాటర్ అనేది చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాటర్ తాగడం వల్ల జరిగే ఒక మంచి పని ఏంటి అంటే చాలా మందికి, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, ఈ టిప్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మాట అమ్మాయిలకి అబ్బాయిలకి, ఓన్లీ అబ్బాయిలకి ఓన్లీ అమ్మాయిలకి అని కాదు,
ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఫేస్ అనేది కూడా నాట్ ఓన్లీ ఫేస్ స్కిన్ అండ్ ఫేస్ చాలా అంటే చాలా గ్లోయింగ్ వస్తుంది. మీరు కావాలంటే నేను చెప్పే మాట టెస్ట్ చేయడానికైనా మీరు ఒక్కసారి వాటర్ ని రెగ్యులర్ గా ప్రతిరోజు కనీసం ఒక 4 to 5 liters అన్న తాగడానికి ట్రై చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. కనీసం వితిన్ 10 to 15 days లో మీకు రిజల్ట్ తెలిసిపోద్ది. ఈ పింపుల్స్ తగ్గడం కానీ తర్వాత స్కిన్ కూడా కొంచెం గ్లోయింగ్ రావడం కానీ అంటే కొంచెం కలర్ వస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఒక హెల్దీ టిప్ కూడా అనుకోండి, ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కూడా హార్ట్ కిడ్నీస్ సో లివర్ ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయంటే ముఖ్యంగా కిడ్నీస్ అంటే మనం తిన్న ఆహారం అంతా మనకి ఫిల్టరేషన్ అక్కడే కాబట్టి అయ్యేది. కిడ్నీస్ కి ఎక్కువ వాటర్ కావాలి. అండ్ ఇంకోటి దీంట్లో మైనస్ కూడా ఉంది, కొంతమందికి కొన్ని అంటే కొంత హెల్త్ ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా ఉంటాయంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ వాటర్ తాగకూడదు అని అంటారు కొంతమంది డాక్టర్స్. వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా తీసుకొని వాటర్ తీసుకోండి, వాటర్ కంటెంట్ ఎంత శాతం తీసుకోవాలని డాక్టర్స్ దగ్గర సజెషన్ తీసుకొని ట్రై చేయండి, ఓకేనా. ఇంకా మిగిలిన నార్మల్ పర్సన్స్ అయితే ఎంత ఎక్కువ నీళ్ళు తాగితే అంత మంచిది మనకి, ఓకేనా. మన బాడీకి పేగుల క్లీనింగ్కి కానీ స్కిన్ ఇంప్రూవ్మెంట్కి కానీ ఫేస్ గ్లోయింగ్కి కానీ పింపుల్స్ తగ్గడానికి కానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటర్ ఎక్కువగా తాగడం వల్ల. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కంటార నిద్రపోవటం. మీరు కావాలంటే చూడండి, చాలా మందికి నిద్ర లేకపోయినా నాకు కూడా మొన్న ఒక 2 days కంటిన్యూగా నైట్ షూట్ వల్ల నిద్ర లేదు. సో ఇక్కడ పింపుల్ ఒకటి వచ్చేసింది. మొన్నటి వరకు చాలా లావుగా ఉంది. షూటింగ్ అయిపోయింది దాదాపు 1 day 1.5 days పడుకున్నానేమో నాకు తెలియకుండా, అంటే పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. సో నిద్రపోయాను, నిద్రపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని చూసుకుంటే ఇది తగ్గిపోయిందండి. సో కంటార నిద్ర ఉండాలి పింపుల్స్ రాకుండా ఉండడానికి. సెకండ్ మెయిన్ టిప్ ఏంటంటే కంటార నిద్ర. నిద్ర కొరత ఉంటా కూడా చాలా అంటే చాలా రోగాలు వస్తాయి బ్రెయిన్కి. ఎందుకంటే మనం నిద్రపోతేనే మన బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది, మన బాడీలో పార్ట్స్ రిలాక్స్ అవుతాయి, మన బాడీ ఒక రిలాక్స్ అవుతుంది. సో అలా రిలాక్స్ అయితేనే మన బాడీ కూడా హెల్దీగా ఉంటుంది, మన బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, మెమరీ పవర్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. సో రెండో థింగ్ ఏంటంటే కంటార నిద్రపోవడం. మీరు ఒకసారి నేను చెప్పిన ఈ 2 tips ఒక 10 to 15 days ఫాలో అయ్యి చూడండి, మీరే రిజల్ట్ చూస్తారు. మంచి గ్లోయింగ్, పింపుల్ తగ్గడానికి ఇవన్నీ కూడా, అండ్ డార్క్ స్పాట్స్ కూడా తగ్గడానికి. నేను చెప్తున్నాను కదా, డార్క్ స్పాట్స్ తగ్గాలంటే మనం చేయాల్సిన ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఫుడ్స్ తినకండి ఎక్కువగా. ఆయిల్ ఫుడ్స్ అంటే చాలామంది మసాలా తింటూ ఉంటారు, తినొచ్చు నో ప్రాబ్లం. అది వాటర్ మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ వాటర్ తాగండి. చాలామందికి మసాలా తిన్న తర్వాత గ్యాస్ అంటే పట్టేసినట్టు, పొట్ట పట్టేసినట్టుగా లేదంటే పొట్టలో మంటగా, ఇప్పుడు అసిడిటీ అంటున్నారు చాలామంది. అసిడిటీ అంటే అక్కడ ఏమీ లేదండి. మీరు వాటర్ తిన్న తర్వాత మీ కడుపులో మంట అలా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగండి, చల్లబడిపోద్ది. అలాగే ఒక 2 hours 3 hours మళ్ళీ ఒక 1/2 liter 1/2 liter లెక్కన వాటర్ తాగుతూనే ఉండండి, మంట తగ్గిపోతుంది. అండ్ తిన్న ఆహారం కూడా చక్కగా అరుగుతుంది అండ్ ఎలాంటి జబ్బులు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా ఫుడ్స్ తిన్నా కూడా, ఓకేనా. సో ఇదొక టిప్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ డార్క్ స్పాట్స్ గురించి చెప్తున్నా కదా. సో డార్క్ స్పాట్స్ తగ్గాలంటే మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్ తినడం అండి. మనం కొంచెం వందలు బయట ఫాస్ట్ ఫుడ్స్కి ఖర్చు పెడుతూ ఉంటాం. ఫాస్ట్ ఫుడ్స్ తినండి, నేను తినొద్దు అని అంటాం లేదు. ఇప్పుడు సిటీస్లో పల్లెటూర్లలో అంటే మ్యాక్సిమం పల్లెటూర్లో కూడా ఇప్పుడు అన్ని నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి మంచూరియా అని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసాయి. చాలా వరకు బర్గర్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు పల్లెటూర్లలో. సో చాలా వరకు అన్ని చోట్ల ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కామన్ అయిపోయింది. సో ఫాస్ట్ ఫుడ్స్ తిన్నా నో ప్రాబ్లం, బట్ వాటితో పాటు మనం మంచిగా వాటర్ తీసుకొని మంచిగా ఫ్రూట్స్, ఇప్పుడు ఫ్రూట్స్లో కూడా కల్తీ అయిపోయినాయి. సో ఆ కల్తీలో ఉన్నటువంటి ఫ్రూట్స్, ఇప్పుడున్న ఫ్రూట్స్లో ఏదైతే బెస్ట్గా ఉంటుంది, లైక్ గోవా, జాంకాయలు, తర్వాత పొమోగ్రానేట్, దానిమ్మకాయలు, బనానాస్, చిన్న బనానాస్ ఉంటాయి, ఏసీ కాయలు కాకుండా చిన్నటి పండ్లు అని అమ్ముతారు. సో ఇట్లాంటి రకరకమైనటువంటి ఫ్రూట్స్, కివీ ఫ్రూట్స్, కివి అంటారు కదా అవి. సో మనకి హెల్దీగా హెల్త్ని ఇచ్చే ఫ్రూట్స్ అంటే ఎంత ఒకవేళ ప్రమాదమైన ఫ్రూట్స్లో వాళ్ళు ఏదో ఇంజెక్షన్స్ చేస్తారు మాగడానికి, రకరకాల మెడిసిన్స్ వేస్తారు చెట్లకి అని చెప్పి అంటారు. ఎంత మెడిసిన్స్ వేసినా ఎంత వేసినా ఫ్రూట్స్కి ఉండే వాల్యూ వేరు. సో ఫ్రూట్స్ అనేవి మన అట్లీస్ట్ ఒక 100% లో 10% అయినా మనకి హెల్త్ని ఇస్తాయి ఫ్రూట్స్ అనేవి. సో ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తినండి, మీకు డార్క్ స్పాట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయి.
నేను చెప్తున్నా కదా ఫ్రూట్స్ కి అండ్ నాట్ ఓన్లీ డార్క్ స్పాట్స్ స్కిన్ గ్లోయింగ్ కి అందం ఇంప్రూవ్ అవడానికి కూడా మనకి ఫ్రూట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంప్రూవ్ ఎప్పుడైతే మన బ్లడ్ మన బాడీలో సమృద్ధిగా ఉంటుందో ఎలాంటి ఈ పింపుల్స్ కాని మచ్చలు కాని అన్ని పోతాయండి బ్లడ్ సమృద్ధిగా ఉందంటే మన హాఫ్ 50% మన బాడీ హెల్తీగా ఉన్నట్టే నాకు తెలిసినంతలో సో బ్లడ్ అనేది మంచి మంచి బ్లడ్ అయి ఉండాలి అది కూడా ఏదంటే చెత్త చెదారమంతా తిని కాదు మంచి బ్లడ్ మనకి ఎక్కడ నుంచి దొరుకుతుంది అంటే భూమిలో నుంచి ఆహారం ద్వారానే దొరుకుతుంది సో భూమిలో నుంచి ఆహారం అంటే ఫ్రూట్స్ పండ్లు కూరగాయలు కూడా నాట్ ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా ఎక్కువగా అంటే ఎక్కువగా చాలా మంది నాన్ వెజ్ ఫుడ్స్ తింటూ ఉంటారు అలాగనే కాదు వెజిటేరియన్ ఫుడ్ కూడా మంచిగా తినండి ఇట్లా హోటల్స్ లో అలా కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏమైనా సరే తినండి సో ఇవన్నీ నేను ఈరోజు బ్యూటీ టిప్స్ అంటే ఒక మనం ఏం హోమ్ రెమెడీస్ కానీ ఏం క్రీమ్స్ కానీ అవి కాకుండా మన డైలీ మనం తినే ఆహారంలో కావచ్చు మన డైలీ హ్యాబిట్స్ లో కావచ్చు మనం కరెక్ట్ గా మెయింటైన్ కనుక చేసుకుంటే కరెక్ట్ గా కనుక వీటిని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా ఇవే ఫాలో అవుతారు ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటారు కంటారా నిద్రపోతూ ఉంటారు ఎంత షూట్స్ లో ఉన్నా కూడా తర్వాత ఎక్కువగా ఫ్రూట్స్ తింటుంటారు సో హెల్తీ ఫుడ్ అన్నమాట సో అట్లాగా తినాలి అండ్ ఎప్పుడు ఎలాగూ మనకి కరోనా టైం కాబట్టి అంటే కరోనా టైం అంటే కరోనా అయిపోయింది అని అనుకుంటున్నా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ రకరకాల కరోనాలు వస్తాయి అని చెప్పి అంటున్నారు థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అని ఏదేదో అంటున్నారు సో ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండి మన ఆరోగ్యాన్ని మనం కనుక కాపాడుకుంటే నాట్ ఓన్లీ ఈ పింపుల్స్ ఈ గ్లోయింగ్ కోసమే కాదు ఈ కరోనా బారిని తప్పించుకోవడానికి అండ్ మన బాడీ హెల్తీగా ఉంచుకోవడానికి ఈ హెల్దీ టిప్స్ ని ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు కనుక రిజల్ట్ కనుక కనిపిస్తే నాకు కామెంట్స్ లో తెలియజేయండి అండ్ అలాగే మీరు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ నాకు తెలియకపోయినా నేను తెలుసుకోనైనా వేరే వాళ్ళని అడిగైనా కొంతమంది బ్యూటీషియన్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగైనా అండ్ డాక్టర్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగైనా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోని మీరు చూసినందుకు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ అలాగే యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే బెల్ కనిపిస్తుంది కదా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారంటే మీకు 3 ఆప్షన్స్ వస్తే వాటిలో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అప్పుడు మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అండ్ అలాగే షేరింగ్ అంటే మీకు ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తే యూస్ఫుల్ గా ఉంటుందో వాళ్ళకి చూసుకొని మీరు షేర్ చేయండి అలాగే మీ ఫేస్బుక్ సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ స్టేటస్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లింక్స్ ని షేర్ చేయండి ఓకేనా ఈ లింక్ ని షేర్ చేయండి డౌన్లోడ్ చేసి మాత్రం షేర్ చేయకండి లింక్ ని షేర్ చేస్తే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసినట్టు నాకు ఉంటుంది నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన ఛానల్ ఈ ఛానల్లో ఉండే ప్రతి ఒక్క వీడియోని చూడండి ఈ ఛానల్లో ఉండే వీడియోస్ లో కూడా మీకు ఏదైనా వీడియో బాగా నచ్చింది అని అనుకుంటే దాన్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు టేక్ కేర్ బై బై